అనారోగ్యంతో చనిపోయిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా పార్థివ దేహాన్ని మధ్యాహ్నం సిటీలోని మౌలాలకి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. కొద్ది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రొఫెసర్ సాయిబాబా కళ్ళను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు కుటుంబ సభ్యులు. పంతొమ్మిది అరవై ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిరుపేద రైతు కుటుంబంలో సాయిబాబా జన్మించారు. పోలియో కారణంగా ఐదేళ్ల వయసు నుంచే ఆయన వీల్చైర్కు ఉపయోగిస్తున్నారు. విద్యావేత్తగా, రచయితగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా సాయిబాబాకు గుర్తింపు ఉంది. మావోయిస్టులతో సంబంధాలు, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను మహారాష్ట్ర గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏ విచారించింది. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి నాగ్పూర్ జైల్లోనే శిక్ష అనుభవించారు ప్రొఫెసర్ సాయిబాబా. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 9 ఏళ్లపాటు జైల్లో గడిపిన సాయిబాబా ఏడాది మార్చిలో విడుదలయ్యారు. జైల్లోనే ఉన్న సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితరాలు ఏర్పడ్డాయి. సాయిబాబాకు 90% అంగవైకల్యం ఉంది. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్ళు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. గడ్చిరోలి కోర్టు తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యనే ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. గాల్ బ్లాడర్ బాగా స్టోన్స్తో ఇన్ఫెక్ట్ అయ్యింది కాబట్టి గాల్ బ్లాడర్ తీసేసారు. ఆపరేషన్ అయ్యి అప్పుడే 15 రోజులు అవుతుంది. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్తో కొంచెం సీరియస్ అయ్యి బ్లడ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్తో కంట్రోల్ చేయడం కుదరలేదు. ఇక్కడ నిమ్స్ డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. అందరు డాక్టర్లు, డైరెక్టర్ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అన్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉండి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మేము దక్కించుకోలేకపోయినాం. మాకు ఇది చాలా లోటు. ఇదే కాదు, మాకే కాదు, ప్రజాసంఘాల వాళ్ళకి, మిగిలిన పీడిత ప్రజలకి, ఆదివాసులకు కూడా. ఆయన అరెస్ట్ కాకముందు ఏవైతే సేవలు చేద్దామనుకున్నాడో, అరెస్ట్ అయి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన పందాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తానని చాలాసార్లు చెప్తున్నాడు మాతో. ఇది చాలా దురదృష్టకరమైన సమయం మాకు, మా ఫ్యామిలీకి. ఇక్కడ నుంచి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మా ఇల్లు మౌలైలో ఉంటుంది, మౌలైకి తీసుకెళ్తాను. మనలందరినీ విడిచిపోవడం చాలా బాధాకరం. వాస్తవంగా తన జీవితాన్ని పూర్తిగా పీడిత ప్రజల కొరకు అర్పించాడు. ఈ జీవితం లోపల ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, రాజ్యహింసను ఎదుర్కొని, దాదాపు 8 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి, అక్కడ ట్రీట్మెంట్ ఉన్నా లేకున్నా, వసతులు ఉన్నా లేకున్నా, సరైన మందులు అందినా అందకున్నా ధైర్యంగా ప్రజల కొరకు సుప్రీంకోర్టే అక్యుటల్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ సాయిబాబా లేని లోటు ఎవరు పూడ్చలేనిది. దేశీయ పీడిత ప్రజలకు, ప్రపంచ పీడిత ప్రజల మిత్రులకు సాయిబాబా మరణం తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. ప్రొఫెసర్ సాయిబాబా మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన వికలాంగుడు అయినా సరే కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్బంధం, క్రూర నిర్బంధం విధించింది, జైలు పాలు చేసింది, అనేక హింసించింది,
దాదాపు 10 ఏళ్లుగా ఆయన హింసకు భరించాడు, ఎదుర్కొన్నాడు, పోరాడు సాగించాడు. చివరికి కోర్టులు కూడా ఆయన నిర్దోషిగా ప్రకటించింది. నిర్దోషిగా ప్రకటించి బయటకు వచ్చినటువంటి 1 నెల రోజుల్లోనే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది. అంటే ఆయన ప్రభుత్వ క్రూర నిర్బంధాలకు వ్యతిరేకంగా చెప్పిన విన్నాడు, కానీ ఆయన భౌతికంతో ఆయన పోరాటంలో విఫలమైపోయారు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.